टीएसपीएससी चेयरमैन राजनामा सीएम ను కలిసి సమాచారం ఇచ్చిన జనార్దన్ రెడ్డి గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పణ ఆమోదం అన్ని చకచక టీపీ టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు ఆయన ఇది ఎన్నికల కంటే ముందు పూర్తిగా ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారినటువంటి అంశము ప్రభుత్వం మారడానికి కూడా కీలకమైనటువంటి అంశము ఇదే టీపీఎస్ఎస్సీ ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశాన్నే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది ఇక అనేక మంది యువత అదే విధంగా నిరుద్యోగులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి భరోసాగా నిలబడడానికి ఫెయిల్ కావడమే టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఫెయిల్ కావడము పరీక్షల నిర్వహణ సక్రమంగా చేయకపోవడంతో అనేక మంది నిరుద్యోగుల యొక్క జీవితాలు తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడ్డటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఫెయిల్ అయినటువంటి అంశంలో అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించి అందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రధాన అంశంగా ఉన్నటువంటి ఈ అంశంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి చైర్మన్ ఆ తర్వాత ఈ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారట. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో ఇక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు రాజీనామా లేఖను అందజేయగా గవర్నర్ ఆమోదించారు. మరోవైపు కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కమిషన్ జారీ చేసినటువంటి గ్రూప్ వన్ అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రశ్న పత్రాలు లీక్ అవడంతో అప్పట్లో కలకలం సృష్టించింది. టీఎస్పీఎస్సీ లో పనిచేసినటువంటి అసిస్టెంట్ సెక్షన్ అధికారి ప్రవీణ్ కుమార్ నెట్వర్క్ నిపుణుడు రాజశేఖర్ రెడ్డి పలు పరీక్షల పత్రాలు తస్కరించినటువంటి అంశాల నేపథ్యంలో చైర్మన్ తో నిన్న మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి అవకతవకలకు కారణము చైర్మనే అంటూ కూడా ఆయన నిలదీశారు. ఎక్కడ కూడా ఆయన అక్కడ జరిగినటువంటి ప్రశ్న పత్రాల లీకేజ్ కానీ ప్రశ్న పత్రాలు తీసుకెళ్లినటువంటి అంశంలో కానీ చైర్మన్ బాధ్యత రహితంగా వహించినటువంటి అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకురావడంతో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.